అనంతపురం జిల్లాలో ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి సైబా కాలేజీలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేశారు. మొత్తం మీద 10 మున్సిపాలిటీల్లో 10 చోట్ల కౌంటింగ్ కు మొత్తం 355 టేబుల్లను ఏర్పాటు చేశారు. అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ పివిఎస్ మూర్తితో మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫేస్ టు ఫేస్. మున్సిపల్ కౌంటింగ్ సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. అనంతపురం జిల్లాకు సంబంధించి ఒక కార్పొరేషన్ 10 మున్సిపాలిటీలకు ఎన్నికల కౌంటింగ్ జరుగునుంది. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ లో ఎస్ఎస్బిఎన్ కళాశాలలో కౌంటింగ్ కోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. అదే విధంగా 10 మున్సిపాలిటీకి సంబంధించి ఆయా మున్సిపాలిటీలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లలో అధికార యంత్రాంగం కౌంటింగ్ ప్రక్రియను కొనసాగించుంది. సో అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో మనతో మాట్లాడేందుకు అనంతపురం నగరపాలక సంస్థ కమిషనర్ పివిఎస్ మూర్తి గారు ఉన్నారు. చెప్పండి సార్, మూర్తి గారు ప్రధానంగా ఎట్లాంటి ఏర్పాట్లు, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, తర్వాత కౌంటింగ్ రిజల్ట్ త్వరితగతిన రావడానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారో చెప్పండి సార్. మనకి 50 వార్డులు ఉన్నాయి, 216 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి మొత్తం అంతా. ఈ యొక్క కౌంటింగ్ ప్రక్రియ రేపు 8 గంటలకు స్టార్ట్ అవుతుంది. దీనికి సంబంధించి 25 రూమ్స్లో ఒక్కొక్క రూమ్లో 2 వార్డులు, ఒక 2 వార్డులు ఆర్ఓ గారు, ఒక 2 వార్డులు ఏఆర్ఓ గారు, అట్లాగా 25 రూమ్స్లో టేకప్ చేయడం జరుగుతుంది. సో 50 వార్డులు కూడా ఒకేసారి స్టార్ట్ అవుతాయి. రిజల్ట్స్ కూడా అన్నీ ఒక పావు గంట అరగంట తేడాలో ఒకేసారి మనకి రిలీజ్ అవుతుంది. అలాగే కౌంటింగ్ ప్రక్రియ కూడా ఇనీషియల్ కౌంటింగ్, ఫైనల్ కౌంటింగ్ కింద ఉంటుంది. సో దానికి ప్రాసెస్కి ఇంచుమించుగా అక్కడ ప్రతి రూమ్కి ఒక కౌంటింగ్ సూపర్వైజరు, అలాగే 4 కౌంటింగ్ అసిస్టెంట్లని ఏర్పాటు చేయడం, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే దీంతోపాటుగా ప్రతి క్యాండిడేట్ కూడా అక్కడ క్యాండిడేట్ ఆర్ఓ దగ్గర ఉండి, ఒక అభ్యర్థి మనకి మెష్ దగ్గర కౌంటింగ్ దగ్గర ఉంటారు ఒక ప్రతి క్యాండిడేట్కి కూడా, లేదు క్యాండిడేట్ రాలేనటువంటి సందర్భంలో వాళ్ళకి ఇంకొక ఏజెంట్ ఉంటారు. బట్ ఎట్ ఎనీ కాస్ట్ ఒక క్యాండిడేట్ సంబంధించి ఇద్దరు వ్యక్తులు మాత్రమే లోపల ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా అందరికీ తెలియజెప్పి మరి ఈ మన కౌంటింగ్ సిబ్బంది అందరూ కూడా దీనికి ఒక క్రమశిక్షణతోటి దీన్ని చేయడానికి ఏర్పాట్లన్నీ కంప్లీట్ చేశాము. పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అవుతుంది, అది అయిపోయిన వెంటనే ఈ ప్రాసెస్ మన రెగ్యులర్ కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఒక డివిజన్కి ఎన్ని టేబుల్స్ ఏర్పాటు చేశారు, తర్వాత ఎన్ని రౌండ్లో కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది? అది మొత్తము డివిజన్లో పడినటువంటి ఓట్లు మనకి 131,000 ఓట్లు మొత్తం అన్నీ కలిపిబడ్డాయి. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఇన్ 3 రౌండ్స్ అవర్ కౌంటింగ్ ప్రాసెస్ విల్ బి కంప్లీటెడ్. సో ఒక్కొక్క డివిజన్లో యావరేజ్గా ఓట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోల్ ఏంటి సార? ముస్లిం మనకి పోలింగ్ అయింది 758% అయింది. దానికి సంబంధించి ఓట్ల యొక్క శాతం తీసుకున్నా కూడా 3 రౌండ్స్లో మనకి కంప్లీట్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. మొత్తం మీద కౌంటింగ్ సంబంధించి సజావుగా అదేవిధంగా ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పివిఎస్ మూర్తి గారు పేర్కొంటున్నారు. మరోవైపున ఏదైతే రీకౌంటింగ్ ఎక్కడైతే జరపాలో అభ్యర్థి విన్నపం మేరకి రీకౌంటింగ్ చేస్తాం, అది కూడా సింగిల్ డిజిట్ లోపు ఉన్న దానికి మాత్రమే, పూర్తి స్థాయిలో సింగిల్ డిజిట్ ఉంటేనే రీకౌంటింగ్కు అనుమతిస్తామని చెప్పి చెప్తూ ఉన్నారు. అదేవిధంగా ఫలితం వెడుబడి వెంటనే డిక్లరేషన్ ఫామ్ కూడా ఇస్తామని చాలా స్పష్టంగా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో స్టో శ్రీనివాస్ చతుకాజీ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం.